ప్రతి పేదవాడు కూడా వైద్యానికి సంబంధించి అందుబాటులో దగ్గరలో ఉండాలి అని అర్బన్ హెల్త్ సెంటర్స్ సంఖ్య పెంచడమే కాకుండా పాత ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ను కూడా రెన్యువల్ చేసే కార్యక్రమంలో భాగంగా గతంలో ఇప్పటికే కొత్తవి మొత్తం 8-2 రెనోవేషన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి 1,10,00,000 బిల్డింగు, దానికి సంబంధించిన మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదనంగా కూడా చేయడం జరిగింది. దాదాపు ఇది 5వది రోజు ఓపెన్ చేసుకుంటా ఉన్నాం, కంప్లీట్ చేసుకొని ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా పండగ లోపల చేసుకుంటాం. ఆ ప్రాంతంలోకి సంబంధించి దాదాపు 50-60 టెస్టులు చేసేదానికి బ్లడ్ ఇది. అలాగే దానికి సంబంధించిన లేబర్ రూము అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. గతంలో నెల్లూరు నగరానికి మొత్తాన్ని కలిపి 4 ఉంటే ఈరోజు అదనంగా ఇంకొక 8 కొత్త శాంక్షన్ చేసుకున్నాం. దాదాపు 10 కోట్ల రూపాయలు వీటికి వెచ్చించడం జరిగింది. ఎవరైతే చెప్తున్నారో నెల్లూరు నగరంలో అభివృద్ధి కనిపించట్లేదన్న వాళ్ళందరికీ కూడా, దాంట్లో ముఖ్యంగా కొన్ని పేపర్లోకి, ఓ పేపర్లోకి వాళ్ళు ఏది రోడ్లు నడుస్తున్నారో తెలీదు, లేకపోతే ఇంట్లో నిద్రపోయి పేపర్లో వార్తలు రాస్తున్నారా, లేకపోతే ఆదివారం పొద్దున్నే ఎవరైనా బొమ్మడాలు చేపలు పంపిస్తే వార్తలు రాస్తున్నారా తెలియట్లేదు. కానీ వార్త రాసేటప్పుడు కనీసం సంబంధించిన అధికారులైనా కూడా ఏం జరుగుతుందని తెలుసుకున్నా లిస్ట్ ఇస్తారు మా కార్పొరేషన్కి వెళ్ళి, లేదా సంబంధించిన కార్పొరేటర్లు అడిగినా తెలుస్తుంది, లేదు మాతో ఎలాగో కొన్ని పేపర్లు కానీ కొంతమంది మాట్లాడరు కాబట్టి ఆ ప్రాంతాల్లో తిరిగినా తెలుస్తుంది. ఈరోజు ఎవరూ చేయని విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలతో స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇప్పటిదాకా హిస్టరీలో లేదు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే నాడు నేడు కింద చేసిన తీరు చూస్తూ ఉంటే ఎక్కడైనా ఉందా? ఈరోజు ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం? సో ఇట్లాగ డెవలప్మెంట్లో ఈరోజు నేను ఓపెన్గా చెప్పా రా, ఒక పక్క పత్రికలు అందరినీ పెడదాం, అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు వస్తే వాళ్ళని కూడా రమ్మనండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేస్తా. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి గత 5 సంవత్సరాలు మీరు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, మేము వచ్చిన తర్వాత సంక్షేమం దగ్గర నుంచి డెవలప్మెంట్ దాకా ఎన్ని పనులు తీసుకొచ్చాం, మీరు తీసుకొచ్చిన పనులు ఎట్లాంటి శాశ్వతమైన పనులు, మేము తీసుకొచ్చిన పనులు ఎంత శాశ్వతమైన పనులు, అభివృద్ధికి తోడ్పడిన పనులు మేము తీసుకొచ్చామా, అప్పుతో కూడిన పనులు మీరు తీసుకొచ్చారా, ఖచ్చితంగా ప్రతి దాని మీద డిబేట్ కానీ మీరు సిద్ధమైతే ఎప్పుడు కూడా మేము సిద్ధం, రమ్మనండి. ఆ పత్రికలు కావచ్చు, ఆ టీవీలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో లేకపోతే ప్రతిపక్షాలైనా సరే ఒక పక్క లైన్ కూర్చుందాం, ఒక పక్క వేసుకుందాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను ఇస్తాను, అది కూడా తొందరలో ఏ ఇబ్బంది లేదు. అందరినీ పత్రికా విలేకరులందరినీ కూడా వచ్చే ఏప్రిల్కి నా గడప గడప కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన గడప గడప కూడా అయిపోయిన తర్వాత గడప గడపలో కూడా మేము చేసిన పనులు కానీ అన్నీ కూడా పూర్తిగా కూడా అందరు పత్రికా విలేకరుని అందరినీ కూర్చోబెట్టి మొత్తం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు రేపు మేకి ఏమైందో, ఎన్ని శాంక్షన్స్ తీసుకొచ్చాం, ఎన్ని పనులు జరుగుతున్నాయన్నీ కూడా పూర్తిగా కూడా ప్రతి రూపాయి గత 5 సంవత్సరాలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తీరుతా. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా మేమేం చేసాం, కూడిన అబద్ధాలు చెప్పేస్తే అభూత కల్పనలాగా ఏమి చేయలేదు ఏమి చేయలేదని చెప్పేస్తే, అందుకని 8 కోట్ల రూపాయలు తెచ్చాను. గత 20 సంవత్సరాల నుంచి అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, నెల్లూరు నగర నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల అత్యధిక నిధులు తీసుకొచ్చాను అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పేదానికి ఖచ్చితంగా దాన్ని కూడా 4 నెలలకు ఏం తొందర లేదు, నాకేమి ఇదేం లేదు, ఖచ్చితంగా 4 నెలలకు కానీ 5 మేలో కానీ తప్పకుండా ఒక మంచి కళ్యాణ మండపంలో అందరికీ భోజనాలతో అవసరమైతే అన్ని పార్టీలు కూడా ఆహ్వానం పలుకుతా ఇస్తాను, పంపిస్తాను లెటర్, నీట్గా మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మా కార్పొరేటర్లందరూ అధికారులందరితో కూడా ప్రతి డిపార్ట్మెంట్, హెల్త్, విద్య, మున్సిపల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి ఎంతెన్ని వర్క్స్ వచ్చినాయి, ఎంతెంత చేసామనేది క్లియర్గా కూడా చూపిస్తాం. పేదలకి సంక్షేమం దగ్గర నుంచి గతంలో ఎంత ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లు ఇచ్చాము, ఎన్ని 3 లక్షల రూపాయలు పేదలకు అప్పులు మేము కొట్టేసాము, అన్నీ కూడా పూర్తిగా కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ ప్రాంతంలో ఉన్న పేదలు కూడా వాడుకోమని, ఇది కూడా ఓపెన్ చేసింది, ఇంకొక 1 వారం రోజుల లోపల ఇది కూడా యూసేజ్లోకి తీసుకొస్తాం, ఇంకా కూడా బెటర్మెంట్కి చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం.
ఇంకా కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఇంకా ఎక్కువ కూడా చిన్న చిన్న వైద్యం కూడా అందించి దీంట్లో ఒక మినీ వార్డు కూడా 10 బెడ్స్కి సంబంధించి కూడా తొందరలో ఏర్పాటు చేయబోతా ఉన్నా. ఒక లేబర్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఓపీ, ఒక ల్యాబొరేటరీ, మీటింగ్ హాల్, అన్నీ తొందరలో ఇవన్నీ కూడా అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి. మినీ ఆపరేషన్ థియేటర్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా దీంట్లో తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, డెవలప్మెంట్లో ఎక్కడా రాజీ పడేది లేదు. నగర నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా కూడా ఎటువంటి రాజీ లేకుండా డెవలప్మెంట్ చేసి తీర్తామని చెప్తాం. దాదాపు అన్నీ కొత్తగా ఇంకొక 4 పార్క్స్కి సైట్ ఐడెంటిఫై అయింది బాలాజీ నగర్లో. ఆ పార్క్స్ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు 25 పార్కులు సంపూర్ణంగా గత ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో 3 పార్కులు డెవలప్ చేస్తే దానికే ఆహా ఓహో అనుకున్నారు. ఈరోజు 25 పార్కులు మేము వచ్చిన తర్వాత దాదాపు 24 కోట్ల రూపాయలతో మొత్తం కూడా పార్క్స్ అన్నీ కూడా సంపూర్ణంగా కూడా చేయబోతున్నాయి. 20 అయిపోయినాయి, ఆ 4 కూడా తొందరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.